ఆడితే భయపడతాడో ఇవాళ చూడు మన గల్లీలు గల్లీలు తిప్పుతాము మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ ప్రియాంక భయవాడు ఉరికిపోతుంది అన్నమాట. నేనేం భయవాడు అనుకోడు, నేను బండి తీసుకోలేదు, నాకేం బండి రాదు కాబట్టి. ఉన్నది కాస్తాబూడింది సర్వ మంగళం పాడింది. రాగా నేను ఎక్క దారా ఏయ్ ఆగ్రా యముడాంద వేరా బాబాయ్ ఆడు వచ్చి మన్ని పిక్కేదేమ లేదోయి 7:30 నన్ను విడి వేస్ట్ బండ్ అవుతుంది బబ్బు గారిని అయితే మేమైతే తీసుకొని చేసినాము. అయితే మేము అట్లనే ఒకటి సోనం ఒకటి బండి. సో సోనం ని టార్చర్ చేయలేము కాబట్టి బండి అయితే ఇప్పుడు మనం ఎట్లా ఆడుకుంటాం చూడుది. ఆల్రెడీ నాకు తెలిసి మన బండి తెచ్చేసి హాఫ్ అన్ అవర్ అవుతుంది, వాళ్ళు ఎత్తుక్కుంటా ఉండొచ్చు. మనం అయితే ఫోన్ నువ్వు ఫోన్ చేయి, మెల్ల ఫోన్ చేసి ఆడుకో. సండే నువ్వు ఏంది ఆంటకి ఇక అడుగు, ఏడు ఏం చేస్తుంది అని అడుగు. ఆ బండి చప్పడు ఆడు, నువ్వు మాట్లాడుతుంటే డైరెక్ట్ ఏం చెప్పకు. ఈ రోజు అయితే చూడు రీ వాని వాడు ఎందుకంటే మస్తు తీసుకేసిండు. ఇగో కొట్టి కొట్టి ఆడే ఎంత ప్రేమిస్తా నేను చిన్న పిల్లోడు అనేసి మీరు చెప్పింది. ఎవరు బండి అనిపిస్తలే వద్దు నిజం అనుకుంటారు. ఏ బండి ఉందిరా బండిని గుద్దిరు బండిని అమ్ముడికి వెళుతున్నాం. అడగు నీ బండి రౌండ్ 20 రూపాయలు పెడుతున్నాం, సరేనా? వచ్చిన పైసలు అన్ని మేము వేసుకునే మన దిన్నికి పెట్టుకుంటాం. బాయ్ పెట్టేసాయి పెట్టేసి పిల్లలకి ఒక 20 రూపాయలు ఆడితే భయపడతాడు ఇవాళ చూడు మన గల్లీలు గల్లీలు తిప్పుతాము. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నువ్వు ఫస్ట్ ట్రిప్ నేను ఒక మాకు కూడా తెలియదని చెప్పు.
హలో ఎందురా ఏడునమ్మా నీకెందుకురా బండి లేదంట అర్థమైతే లేదా ఉత్తగన్న ఏదో ఉందని మజకన్న బండి లేదు బా అరే బండి అరిక తీసుకొని గల్లెలా ఏడునమ్మ ఎందుకు చెప్తాం లేమంటే అర్థమైతే లేడ లేం మేము అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఇప్పుడు ఫోన్ కట్ చేస్తున్నాం రాబాయి ఇగో సరే మేము ఉన్నాం కానీ బండి అయితే మా దగ్గర లేదు కావాలంటే రాను వచ్చి చూసుకో స్కూల్ కార్డ్ ఉన్నాం రా స్కూల్ కార్డ్ ఉన్నాం బండి అయితే మా దగ్గర లేదు దా ఇది కేవలం పొగరు కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు ఎట్లనైనా ఇప్పుడు బండి మా దగ్గర నిజంగానే లేదు హారికకి ఇచ్చి పంపించేస్తాం హారిక వెళ్ళిపోయింది నేను బండి నడపను కదా కృష్ణవా ప్రియాంక భయవాడు ఉరికిపోతుంది అన్నమాట నేనేం భయవాడు అనుకోడు నేను బండి తీసుకోలేదు నాకేం హాయ్ గాయ్స్ బండి లేదు గాయ్స్ చెప్పినా బండి లేదని చెప్తాను అంతలో పెట్రోలేదు బండి లేదురా మీరు ఎంత తిరిగినా వేస్ట్ మీకు అడ్రస్ తెలుసా వాళ్ళు ఏడిపోయారు వాళ్ళు ఏడిపోయినో తెలుసా ఏడిపోతారు మీరు సరే రా బండి లేదు వాళ్ళు లేరు బండి లేదు మనుషులు లేరు వాళ్ళు పోయినరు వాళ్ళు బండి మీద ముట్టుకుంటే నువ్వు మమ్మల్ని కొట్టినప్పుడు లేదా కుట్టకురా దొంగ సచ్చినా గోరెండిపోయిందిరా చిన్నప్పుడు సైకిల్ 5 రూపాయలు ఇస్తున్నా చూడు అక్కడ అరే 20 రూపాయలు కానీ మీరు రాండి బండిని 3 రౌండ్లు అరే 5 మంది కమ్మింది అరే 100 రూపాయలు వచ్చినాయి అరే 30 రూపాయలు కావరా 20 రూపాయలు రావడం అమ్ముతుర్రా మీ బండిని సికింద్రాబాద్ గారు 30 రూపాయలు కూర 20 రూపాయలు కూర ఉన్నాం మీరు బండిని మొన్ననే పడ్డా మోడల అరే బండి మీద పోదామా అరే తలం తీసుకో అనేది బండిని ముట్టుకురు మీరు బయటికి వానికి ఇద్దరం రెడీ అయ్యి వచ్చినాం బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని హరిక ఆగు హరిక ఉన్నది కాస్తాబూడింది సర్వ మంగళం పాడింది ఇల్లు బ్లాక్ అండ్ బ్లాక్ వేసిరంట బయటికి వానికి సేమ్ అట్లనే లేరా బండి మేము బయటికి పోతున్నాం సన్ని తాళం చెప్పో నువ్వు తాళం ఎందుకు ఇచ్చినారా సరే ఆగు సని సరే ఆగు అరే ఏందిరా ఇది భవనస్థలం సన్ని చేపలు ఉందిరా జీవితానా సైకిల్ ఎందుకు రా
మాట్లాడదాం ఒక్క నిమిషం అడుగొచ్చి మన్ని పిక్కేదేమీ లేదు. 7:30 నన్ను విడి. మనకి కష్టడి ఈ ఊళ్ళో మనమే కిలాడి. అరే సైకిల్ ఒడ్లుతో ఆ రోడ్ అన్నట్లా వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. అరే పోయేది ఉంది బాయ్, నువ్వు కూడా చెప్పావా, నువ్వు కెమెరా పెట్టుకొని మంచి ఊరుకొస్తున్నావు. ఫోన్ కూడా కనెక్ట్ అవుతలేదు నా టైంకి. మేమిద్దరం కలిసి మేమిద్దరం కలిసి బయటకు పోదాం అనుకున్నాము. నేను ఆర్డర్ తీసుకోమన్నాడు బండి. మీరు బండితో మా నా పేరు చెప్తారండి. అరే లూజ్ అయిపోయింది. అట్లా 100 రూపాయలు కా మంచి రాలు. అరే ఒకసారి ఇట్రా చూడు ఎట్లా వేసారు. అరిక నిజంగా ఏం అరిక ఇది బండి. జీవితంలో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. అరే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో నీకే పోయాలి మెసేజ్. నేను చూడు ఎవరు నా ఫోన్ కదా మజాక. యాందిరయ్యా ఏం చేస్తున్నా? హర్ష చెప్పిండ్రా, చెప్పలేదా? హర్ష చెప్పిండు, హర్ష చెప్పిండు. అరే మనిద్దరమే కదరా బయటికి పోదాం, బట్టలు వేసుకురా. మనం కొట్టానంటే గొక్కెట్టేడుతో ఏదావా. అరే నీ పైన కలిసి బయటికి పోతున్నాం సన్ని. తీరా బండి పోదాం. చెప్తాం చెప్పాలా? సరే
రాజా జీ తాళమేది పని చెప్తున్నా మీరు ఇంకా పట్టడం వాళ్ళు అరే ఒక్క నిమిషం రెండు సార్లు మనల్ని చూసుకుంటా వేరు బండి మీద కళ్ళు కొట్టిన కొట్టాలి పో తీసుకోవా పో తీసుకోవాలి నా కన్ను కొట్టి చూడు రీలకి నెక్స్ట్ టైం బరాబర్ మంచి బట్టలు వేసుకొని బయటికి పోనీ రెడీ అయిన వాళ్ళని టార్చర్ చేస్తారు వాళ్ళకి తెలుసు మేము పోతున్నామని బయటికి కాదు కదా బట్టలు చింపేస్తాలి ఓరారు సన్నన ప్రియాంక స్పందన హారిక గుర్తుపెట్టుకోవాలని హారిక వీడియోలో చూడు కాలుతో రాకపోతే చేతను గుంజుతుంది సారీ అది రారీ అనుకుంటుంది అన్నం పెడితే కాలు మొక్క బబ్బు అని అంటారు చేపించుకుంటా చూడు